హాయ్ పిల్లలు, ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వచ్చేసింది మీ సాయిశ్రీ. అయితే ఈరోజు కథ పేరేమిటో తెలుసుకుందామా? మరి అవివేకం. పిల్లలు, కథ విన్నాక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేసేయండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక చిన్న చీమ ఎంతో భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తుందంట. అలా పరిగెడుతూ వెళ్తున్న చీమకి ఒక ఎలుక ఎదురైందంట. ఎలుక చీమను చూసి, చీమ చీమ, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావో అని అడిగిందంట. అప్పుడు చీమ భయంతో, అక్కడ ఒక పెద్ద జీవి ఉంది, అది నన్ను తినేస్తుందేమో అని భయపడి నేను పరిగెడుతున్నాను అని చెప్పిందంట. దానికి ఎలుక, అవునా పెద్ద జంతువు, అమ్మో అదైతే నన్ను కూడా తినేస్తుంది, ప్లీజ్ నన్ను నీతో తీసుకెళ్ళవా అని చెప్పి ఎలుక చీమ రెండు పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ఇలా పరిగెడుతున్న వాటికి కుందేలు ఎదురైందంట. కుందేలు ఇవి పరిగెత్తడం చూసి వీటిని ఆపి, ఈ చీమ ఎలుక ఎందుకు మీరు పరిగెడుతున్నారు అని అడిగిందంట. దానికి చీమ, అక్కడ ఒక పెద్ద జీవి ఉంది, అది నన్ను తినేస్తుందేమో అని భయపడి పరిగెడుతున్నానని చెప్పిందంట. దానికి ఎలుక, అవునవును నిజమే అని చెప్పి సమాధానం చెప్పిందంట. అప్పుడు కుందేలు కూడా భయపడి, ఏ నేను మీతో వస్తాను, ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పిందంట. అప్పుడు ఆ రెండు సరే అన్నాయంట. అప్పుడు ఎలుక, చీమ, కుందేలు ఈ మూడు కలిపి పరిగెత్తడం స్టార్ట్ చేసిందంట. ఇవిలా కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క కనిపించిందంట. ఆ నక్క వాటిని ఆపి, ఏ మీరు ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అని అడిగిందంట. అప్పుడు చీమ మళ్ళీ సేమ్ అదే సమాధానం, అక్కడ ఒక పెద్ద జీవి ఉంది, అది నన్ను తినేస్తుందేమో అని భయపడి పరిగెడుతున్నాము అని చెప్పిందంట. అప్పుడు నక్క కూడా భయపడి, పెద్ద జీవ అయితే అది నన్ను కూడా తినేస్తుంది, నేను కూడా మీతో వస్తాను, నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి అన్నంట. అప్పుడు చీమ, ఎలుక, కుందేలు, నక్క ఈ నాలుగు కలిపి పరిగెత్తడం స్టార్ట్ చేసిందంట. ఇలా కొంత దూరం వెళ్ళాక నక్కకి విపరీతమైన ఆయాసం వచ్చేసిందంట. వచ్చేసి నక్క అన్నంట, అమ్మో ఆగండి, నేను ఇంకా పరిగెత్తలేను అని చెప్పి వాళ్ళని ఆపిందంట. ఆపిన తర్వాత నక్కకి ఒక డౌట్ వచ్చిందంట. అదేంటంటే, అసలు ఆ పెద్ద జీవి ఏమై ఉంటుంది అని. అప్పుడు చీమని అడిగిందంట, చీమ చీమ, ఇంతకీ ఆ పెద్ద జీవి ఏంటి అని. దానికి చీమ ఎలా చెప్పిందంట, అదా అమ్మో అది ఒక పెద్ద జీవి, దాని పేరు గండు చీమ అని చెప్పిందంట. దానికి అది విన్న నక్క, కుందేలు, ఎలుక ఎంతో కోపం వచ్చేసి చీమను తిట్టడం స్టార్ట్ చేసిందంట. అది మమ్మల్ని తింటదా ఆ చీమ అని. అప్పుడు దానికి చీమను, ఆ చీమ, నేను భయపడి పరిగెడుతున్నానని చెప్పాను కానీ మిమ్మల్ని పరిగెత్తమని నేను చెప్పాను, మిమ్మల్ని తింటదని నేను చెప్పాను అని అడిగిందంట. దానికి అవన్నీ కూడా నిజమే కదా అని అనుకున్నాయంట. సో పిల్లలు, ఇందులో నీతేంటి? ఎదుటివారు భయపడుతున్నారు కదా అని చెప్పేసి మనం కూడా భయపడిపోకూడదు. ఫస్ట్ అదేంటో మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేయాలి. ఓకేనా పిల్లలు? సో మనం వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుసుకుందాం. బాయ్ పిల్లలు. Thank you.